హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈరోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో సునీత గారు మెయిల్ చేశారు హైదరాబాద్ నుంచి. ఓకే, అరటి కోఫ్తా కర్రీ తయారీ విధానం చూపించమని. ఓకే, సో అరటికాయతో కోఫ్తా చాలా బాగుంది. మనం కోఫ్తా కర్రీస్ రకరకాల వెజిటబుల్స్తో ట్రై చేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా అరటి అనేది చాలా తక్కువ చేస్తుంటాం. ఎక్కువగా మెయిన్ బేస్ ఏంటంటే మనం బంగాళాదుంప చేస్తూ ఉంటాం. సో ఇక్కడ అరటితో కూడా మనకు చాలా బాగుంది. సో ఈక్వల్ టు అంటే కొంచెం బంగాళాదుంపలానే, బట్ కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం అరటిది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఓకే, సూపర్ గా వస్తుంది. ఓకే ఓకే, మరి అరటి కోఫ్తా కర్రీ తయారీ కొలిసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 2, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను అరటికాయలు ఉడికించేసి మెత్తగా మెదిపి పెట్టేశాను, అంటే తొక్క తీసేసి. ఓకే, సో దీంట్లో డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకుందామా రాజు గారు. ఓకే, ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ 3 లీటర్స్ జార్స్ మనకు అంటే కిచెన్ లో ఈజీగా యూజ్ చేసుకోవడానికి, అంటే క్యారీ చేయడానికి కూడా అనువుగా ఉంటుంది. యా, అండ్ అలాగే డీప్ ఫ్రై చేసుకున్నా కూడా మనకి చాలా లైట్ గా ఉంటుంది, అంటే ఎక్కువ ఆయిల్ పడకుండా. ఓకే, సో ఈ మెదిపిన అరటికాయల్లో శనగపిండి కొంచెం బైండింగ్ కొరకండి. ఓకే, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే, కొఫ్తాలకు సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం అండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఎలాగో అది తడిగానే ఉంటుంది కాబట్టి వాటర్ ఏం పట్టదేమో కదా. వాటర్ ఏం అవసరం లేదండి, సో ఉడికించాం కాబట్టి ఆ తడి సరిపోతుంది. సో ఇది కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా రౌండ్ గా కోఫ్తాల్లో చుట్టేసుకోవాలి. సో మనం జనరల్ గా కోఫ్తా కర్రీస్ అంటే ఏమైనా ఒక 1-2 వెజిటబుల్స్ అలా మిక్స్ చేసి చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. ఏవో ఈ వెజిటబుల్స్ ఏవో తినకూడనివి అన్నట్టుగా ఫిక్స్ అయిపోతారు, అంటే చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా ఏవో ఈ బంగాళాదుంప, వంకాయ ఇట్లాంటివి ఏవో 2-3 తప్పితే మిగతావి అంటే బేసిక్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు అనుకోండి. సో పెద్దగా అయ్యాక అదే కంటిన్యూగా ఉంటుంది. సో ఇంట్లో కొద్ది మంది ఇంట్లో ఏంటంటే కొన్ని రకాలుగానే ఎక్కువ చేసుకుంటారు, అంటే వాళ్ళ చాయిస్ తగ్గట్టుగా పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతుంది. రాజు గారు ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అవ్వాలి, ఇలాగ మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకేనా రాజు గారు. సో రెడీ అయిపోయాయి, సో ఆయిల్ కూడా వేడైపోయిందండి. సో ఆల్రెడీ మనం ఉడికించిందే కాబట్టి కొంచెం పైన మనకి కొంచెం రంగు మారితే తీసేసుకోవచ్చు అండి. ఓకే, సో ఈలోపు మనం ఇది అటు మార్చేసుకుని కర్రీ ప్రాసెస్ కూడా చేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని. ఓకే, సో వీటిని మనం ఇలా స్నాక్ లా కూడా చేసుకొని కూడా హ్యాపీగా తీసుకోవచ్చు, చాలా బాగుంది. సో ఇలా రౌండ్ గా కాకుండా బుల్లెట్ షేప్ లో చేసుకుని, సో అలా అయినా బాగుంటుంది. కట్లెట్స్ లా అయినా కూడా చేసుకోవచ్చు, సేమ్ బ్యాటర్ తో మనం అంటే ఈ మిక్సర్ తోటి కట్లెట్స్ లా కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే,
సో ఇక్కడ గ్రేవీలో నేను టమాటో పేస్ట్ యూజ్ చేస్తున్నానండి. ఓకే, కావాల్సిన మనం ఏదన్నా మసాలా బేస్ కూడా తీసుకోవచ్చు, కొబ్బరి కానీ, కొబ్బరి గసగసాలు ఇలాంటిదైనా తీసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో టమాటో పేస్ట్, సో టమాటో ముక్కలు ఉడికించేసి పేస్ట్ ఆ చేస్తున్నాం. ఓకే, అలాగే ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, సో ఆల్రెడీ కోఫ్తాలో మనం యాడ్ చేసుకున్నాం కదా. కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఇది తీసేయొచ్చా? ఇంకొంచెం కలర్ రావాలి. తీసేసుకోవచ్చు. సో ఇలాంటి వెజిటబుల్స్కి కొంచెం ఇలా టొమాటో బేస్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనం అది తీసుకున్నా బాగానే ఉంటుంది కదా. అవునండి. సో ఆల్రెడీ నేను ఉడికిచ్చి వేసాను కాబట్టి టమాటో పేస్ట్. ఓకే, సో ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి అండి, సో ఇక్కడ మనకు అంటే ఈ థిక్నింగ్ సరిపోతుంది. సో ఇంకొంచెం లూజ్గా కావాలనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా యాడ్ చేద్దామండి, ఎందుకంటే కోఫ్తాలు వేస్తాం కదా. చాలు, సో కోఫ్తాలు కొంచెం పీల్ చేసుకుంటే. ఓకే, సో కోఫ్తాలు ఫైనల్గా యాడ్ చేస్తారా రాజు గారు? దించుకుంటారు అంటే బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన నుంచి యాడ్ చేసుకున్నాను. సో ఎప్పుడైనా మెయిన్గా కోఫ్తాలు ఏంటంటే మనం సర్వ్ చేసుకునే ముందుగానే యాడ్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే కొంచెం మెత్తగా అయిపోయి మ్యాష్ అయిపోతుంది, గ్రేవీలో కలిసిపోతుంది. ఓకే, కొద్దిగా కొత్తిమీర, కర్రీ రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు అరటి కోఫ్తా కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం, ముందుగా అరటికాయలను ఉడికించి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి దగ్గర పండివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి కోఫ్తా కర్రీ రెడీ.